కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ బలపర్చిన కంచికచర్ల గ్రామ పంచాయతీ వైసీపీ అభ్యర్థినిగా వేల్పుల సునీత గ్రామ నాయకులతో కార్యకర్తలతో వార్డు నంబర్లతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా వేల్పుల సునీత మాట్లాడుతూ తాను చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తుందని గ్రామ ప్రజలు తనని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారని ప్రజల్లో తనకు వస్తున్న స్పందనను బట్టి అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు। తనను గెలిపించనున్న గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపు అనంతరం గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య తీరుస్తానని సీసీ రోడ్లు వేయిస్తానని డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు। అందరికీ అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందుతానని ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు। కంచికచర్ల వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కంచికచర్ల గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు। నేను కంచికచర్ల గ్రామ సర్పంచిగా వైసీపీ తరపున ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది। కావున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। ప్రతి ఒక్కరూ నాకు తప్పకుండా ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను। సర్పంచ్ అభ్యర్థి గుర్తు కప్పు సాసర్ మీరందరూ గుర్తుంచుకొని తప్పకుండా వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను। మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను నిస్వార్థంగా పరిష్కారం చేస్తానని మీ అందరికి తీర్మానం ఇస్తున్నాను। నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్లు సమస్య, ప్రతి ఒక్కటి మీ అందరి సమస్య నేను తీరుస్తానని మీ అందరికి ప్రతిజ్ఞ చేస్తున్నాను। హారని ప్రార్థిస్తున్నాను। రెండో వార్డు నెంబర్గా నా గుర్తు గౌను గుర్తు నేను గెలిపించినప్పుడు వైసీపీ అభ్యర్థిగా ప్రెసిడెంట్ గారిని సంప్రదించి మీ అవసరాలు మేము తీరుస్తాం। వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గారు వారి ఎన్నికల గుర్తు కప్పు సాసరు మరి అదేవిధంగా రెండో వార్డు నెంబర్గా బాబు సతీష్ని బలపరిచారు వారి గుర్తు గౌను గుర్తు ఈ రెండు గుర్తుల మీద మీ అమూల్యమైన ఓటుని వేసి వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తారని ప్రార్థిస్తూ మనం చేసుకుంటున్నాం।